సో ద ఫస్ట్ క్వశ్చన్ టుడే ఇప్పుడు థర్డ్ వేవ్ పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంది అంటున్నారు ఇంకా థర్డ్ వేవ్ స్టార్ట్ అవ్వలేదు వచ్చేస్తుంది అది ఇది అని చిన్న రకరకాలుగా బయట మాట్లాడుకుంటున్నారు అంత గజిబిజిగా ఉంది చాలా కన్ఫ్యూజన్ ఉంది తల్లిదండ్రులకి ఏంటి రాబోతుందా నిజంగా పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుందా వస్తే ఎంత డేంజరస్గా ఉంటుంది అని సో ఈ ఒక కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి వాట్ యూ థింక్ ఇస్ టు హ్యాపీ ఇక్కడ నా ఒపీనియన్నే కాదు అసలు మామూలుగా పిల్లలు డాక్టర్ల ఒపీనియన్ కానీ మన గవర్నమెంట్ ఒపీనియన్ కానీ ఏంటంటే మొన్నటి వరకు థర్డ్ వేవ్ పిల్లలకి ఎక్కువ రావచ్చు పెద్దళ్ళతో పోల్చుకుంటే అని అనుకున్నాం మొన్న ఈ మధ్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు చేసిన స్టడీలో ఏం తేలిందంటే ఒకవేళ వైరస్ ఇప్పుడులాగానే ప్రవర్తిస్తే పిల్లలకి ఇప్పుడు ఎలా వచ్చిందో ఇంచుమించుగా అలాగే వస్తుంది ఇంతకంటే తీవ్రంగా రాదు అని చెప్పారు ఒకవేళ తీవ్రంగా వచ్చిన ఇప్పుడు ఏంటంటే నూటిలో తొంభై ఎనిమిది మంది ఇంట్లో ఏదో లైట్ జ్వరం దగ్గు జలుబు వాంతులు విరోచనాలతో సెట్ అయిపోతున్నారు నూటికి రెండు మంది మట్టుకు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడింది సెకండ్ వేవు ఫస్ట్ వేవుల్లో చూసుకుంటే నూటిలో ఒక్కటి కంటే తక్కువ మందే సీరియస్ అయ్యారు సీరియస్ కోవిడ్ వల్ల కానివ్వండి ఇంకో సమస్య ఎంఐఎస్సీ అనే సమస్య వల్ల కానివ్వండి కాబట్టి థర్డ్ వేవ్ వచ్చిన ఇదే విధంగా ఉంటుంది ఒకవేళ పిల్లలకి విపరీతంగా వచ్చినా వందకి ఐదు కంటే ఎక్కువ మంది హాస్పిటల్లో చేరే అవసరం పడదు అని చెప్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం ఆందోళన పడతా ఉంటే ఏమవుద్దంటే తల్లిదండ్రులు సిద్ధంగా లేకుండా అవగాహన లేకుండా ఓర్కే థర్డ్ వేవ్ వస్తుందంట థర్డ్ వేవ్ వస్తుందంట ఇలా ఆందోళన పడితే ఏంటంటే వాళ్ళు సాధించేది ఏముండదు ఇంకోటి ఏంటి తప్పులు ఎక్కువ చేస్తారు మంచి అవగాహనతో ఉండి సిద్ధంగా ఉన్నారనుకోండి అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏంటి కరెక్ట్ టైంకి కరెక్ట్ హాస్పిటల్కి కరెక్ట్ డాక్టర్ దగ్గరికి బిడ్డను తీసుకెళ్ళి నూటికి నూరు పాళ్ళు బిడ్డను కాపాడుకుంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆందోళన వద్దు చక్కగా అవగాహన కల్పించుకొని సిద్ధంగా ఉండండి అని నేను చెప్తాను